ఓం శాంతి. 11/7/2021 అవ్యక్త బాప్దాద మధువనం. మాతాపిత అయిన బ్రహ్మకు తన పిల్లల పట్ల ఉన్న రెండు శుభ కోరికలు. ఈరోజు విశ్వంలోని సర్వ ఆత్మల సర్వ ఆశలను పూర్తి చేసే బాప్దాద తమ శుభ ఆశలను పూర్తి చేసే ఆత్మీక దీపాలను చూస్తున్నారు. బాబా ఎలాగైతే అందరి శుభ ఆశలను పూర్తి చేస్తారో అలా పిల్లలు కూడా బాబాకు గల శుభ ఆశలను పూర్తి చేస్తారు. బాబా పిల్లల ఆశలను పూర్తి చేస్తారు, పిల్లలు తండ్రి ఆశలను పూర్తి చేస్తారు. బాబాకు పిల్లల పట్ల ఎలాంటి శుభ ఆశలున్నాయో తెలుసు కదా. ప్రతి బ్రాహ్మణాత్మ బాబా ఆశల దీపము. దీపము అనగా సదా వెలిగే జ్యోతి, సదా వెలుగుతూ ఉండే దీపం ప్రియం అనిపిస్తుంది. ఒకవేళ మాటి మాటికి రెప్పరెప్పలాడే దీపంగా ఉంటే ఎలా అనిపిస్తుంది? బాబా సర్వ ఆశలను పూర్తి చేయువారు అనగా సదా వెలుగుతూ ఉండే దీపాలను చూసి బాప్దాద కూడా హర్షితం అవుతారు. ఈరోజు బాప్దాద పరస్పరంలో ఆత్మీక సంభాషణ చేశారు. బాప్దాద ఎదురుగా సదా ఎవరుంటారు? పిల్లలే ఉంటారు కదా. కనుక ఆత్మీక సంభాషణ కూడా పిల్లల గురించే చేస్తారు కదా. శివబాబా బ్రహ్మబాబాను పిల్లల పట్ల ఇప్పుడు ఇంకా ఏమైనా శుభ ఆశలు ఉన్నాయా అని అడిగారు. అప్పుడు బ్రహ్మబాబా అన్నారు, పిల్లలు నంబర్ వారీగా తమ శక్తి ప్రమాణంగా, స్నేహ ప్రమాణంగా, అటెన్షన్ ప్రమాణంగా సదా బాబాకు గల శుభ ఆశలను పూర్తి చేయటంలో తప్పకుండా మగ్నమై ఉన్నారు. బాబా మా సర్వ ఆశలను పూర్తి చేసినప్పుడు మేము కూడా బాబాకు గల సర్వ ఆశలను పూర్తి చేసి చూపించాల్సిందే అనే ఉమ్మంగ ఉత్సాహాలు ప్రతి ఒక్కరి మనసులో తప్పకుండా ఉన్నాయి. కానీ చేసి చూపించటంలో నంబర్ వారీగా అవుతారు. ఆలోచించటం మరియు చేసి చూపించటంలో తేడా వచ్చేస్తుంది. ఆలోచించటం మరియు చేసి చూపించటంలో సమానంగా ఉండే పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. కానీ అందరూ అలా లేరు. ఏ సమయంలో అయితే బాబా స్నేహము, బాబా ఎలా తయారు చేశారు, ఏం ఇచ్చారు అని బాబా ద్వారా లభించిన ప్రాప్తులను స్మృతిలోనికి తీసుకొస్తారో అప్పుడు స్నేహస్వరూపులుగా ఉన్నందున బాబా ఏం చెప్పారు అది నేనే చేసి చూపించాలి అని చాలా ఉమ్మంగ ఉత్సాహాలతో ఎగురుతారు. కానీ సేవ లేక సంఘటన యొక్క సంపర్కంలోనికి వచ్చినప్పుడు, అంటే ప్రాక్టికల్గా చేసేందుకు కర్మలోనికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి సంకల్పము మరియు కర్మ సమానంగా అవుతాయి. అనగా అవే ఉమ్మంగ ఉత్సాహాలు ఉంటాయి, కానీ అప్పుడప్పుడు కర్మల్లోనికి వచ్చినప్పుడు సంఘటనలోని సంస్కారాలు, మాయ లేక ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితుల రూపీ పరీక్షలు కష్టాన్ని అనుభవం చేయిస్తాయి. కనుక స్నేహం ద్వారా ఉమ్మంగ ఉత్సాహాల సంకల్పం ఏదైతే ఉందో అది పరిస్థితుల కారణంగా, సంస్కారాల కారణంగా కర్మ చేయటంలో తేడా వచ్చేస్తుంది. తర్వాత ఒకవేళ ఇలా జరగకుంటే చాలా బాగుండేది అని ఆలోచిస్తారు. ఒకవేళ కానీ అనే చక్రంలోనికి వచ్చేస్తారు. ఇలాగే జరిగి ఉండాల్సింది కానీ అలా జరిగింది, కనుక ఇది ఇలా జరిగింది, ఈ విధంగా అగర్ మగర్ అనే చక్రంలోనికి వస్తారు. కనుక ఉమ్మంగ ఉత్సాహాల సంకల్పము మరియు ప్రాక్టికల్ కర్మలలో తేడా వచ్చేస్తుంది. కనుక బ్రహ్మ బాబా
పిల్లల పట్ల విశేషంగా రెండు ఆశలను వినిపించారు. ఎందుకంటే బ్రహ్మా బాబా అందరినీ జతలో కూడా తీసుకువెళ్ళాలి, అంతేకాక జతలో కూడా ఉండాలి. శివ బాబా అయితే జతలో తీసుకుని వెళ్తారు, కానీ రాజ్యంలో లేక పూర్తి కల్పంలో జతలో ఉండరు. బ్రహ్మా బాబా సదా జతలో ఉండేవారు, శివ బాబా సాక్షిగా ఉండి చూసేవారు. వ్యత్యాసం ఉంది కదా. బ్రహ్మా బాబాకు పిల్లల పట్ల సదా సమానంగా చేయాలి అనే శుభ ఆశలు ఎమర్జ్ అయి ఉంటాయి. వాస్తవానికి బాప్ దాదా ఇద్దరూ బాధ్యులే, కానీ సాకారంలో బ్రహ్మ రచయిత కనుక సాకార రచయితకు సాకార రచన పట్ల స్వతహాగానే స్నేహం ఉంటుంది. ఇంతకు ముందు కూడా వినిపించాం కదా, పిల్లలు తండ్రులు ఇరువురికి చెందినవారుగా ఉంటారు, కానీ తల్లికి పిల్లలతో విశేషమైన స్నేహం ఉంటుంది. ఎందుకంటే పాలనకు నిమిత్తంగా తల్లి అవుతుంది. తండ్రి సమానంగా తయారు చేసేందుకు తల్లి నిమిత్తం అవుతుంది. కనుక తల్లి మమతకు గాయనం ఉంది. ఇది శుద్ధమైనటువంటి మమకారం. మోహంతో లేక వికారాలతో కూడిన మమకారం కాదు. ఎక్కడ మోహం ఉంటుందో అక్కడ ఆందోళన ఉంటుంది. ఎక్కడైతే ఆత్మీక మమకారం లేక స్నేహం ఉంటుందో అక్కడ తల్లికి పిల్లల పట్ల సదా నశ ఉంటుంది, ఆందోళన ఉండదు. కనుక బ్రహ్మను తల్లి అనండి, తండ్రి అనండి, రెండు రూపాలతో పిల్లల పట్ల విశేషంగా ఎలాంటి ఆశను ఉంచుకున్నారు? మొదటి ఆశ తండ్రి పట్ల ఉంది, రెండవది బ్రాహ్మణ పరివారం పట్ల శుభ ఆశ ఉంది. తండ్రి పట్ల నెరవేర్చవలసిన శుభ ఆశ ఎలాగైతే బాప్ దాదా సాక్షిగా మరియు సాథీగా కూడా ఉన్నారో, అలా బాప్ దాదా సమానంగా సాక్షి మరియు సాథి సమయ ప్రమాణంగా రెండు పాత్రలను సదా అభినయించే మహాన్ ఆత్మలుగా కావాలి. కనుక తండ్రి పట్ల నెరవేర్చవలసిన శుభ ఆశ బాప్ దాదా సమానంగా సాక్షి మరియు సాథీగా అవ్వటం. ఒక విషయంలో బాప్ దాదా ఇరువురు పిల్లల ద్వారా పూర్తి సంతుష్టంగా ఉన్నారు. ఆ విషయం ఏది? ప్రతి పుత్రునికి బాప్ దాదాతో స్నేహం బాగుంది. బాప్ దాదాతో స్నేహం ఎప్పుడూ తెగిపోదు. అంతేకాక స్నేహం కారణంగానే శక్తిశాలురుగా కానీ యథాశక్తిగా కానీ అయ్యి నడుస్తున్నారు. బ్రాహ్మణాత్మలు ముత్యాల వలె స్నేహము అనే దారంలో తప్పకుండా కూర్చబడి ఉన్నారు. స్నేహము అనే దారం దృఢంగా ఉంది, దాని నుండి తెగిపోలేరు. స్నేహ మాల అయితే పొడుగుగా ఉంది, విజయమాల చిన్నదిగా ఉంది. దాదా స్నేహం పైన పిల్లలు సమర్పితం కూడా అయ్యారు. ఆ స్నేహంపై ఎంత సమర్పితం అయ్యారంటే ఎవరెంతగా బాబా స్నేహం నుండి విడదీయాలి అనుకున్నా దూరం కానే కారు. అందరి హృదయం నుండి స్నేహంతో మేరా బాబా అనే శబ్దం వెలువడుతుంది. కనుక స్నేహమాలతో అయితే సంతోషంగా ఉన్నారు, కానీ బాబా సమానంగా శక్తిశాలిగా అగర్ మగర్ అనే చక్రం నుండి అతీతంగా ఉండడంలో సదా శక్తిశాలికి బదులు యథాశక్తిగా ఉన్నారు. ఈ విషయంలో బాప్ దాదా పిల్లలందరూ బాబా సమానంగా సదా శక్తిశాలిగా కావాలి అనే శుభ ఆశను ఉంచుకుంటారు. ఎక్కడ సాక్షిగా అవ్వాలో అక్కడ అప్పుడప్పుడు సాథీగా అవుతారు. ఎక్కడ సాథీగా అవ్వాలో అక్కడ సాక్షిగా అవుతారు. సమయ ప్రమాణంగా ఈ రెండు పద్ధతులను నిభాయించటాన్నే
బాబా సమానంగా అవ్వడము అని అంటారు. స్నేహమాల అయితే తయారుగా ఉంది, కానీ విజయమాల కూడా ఇంత పొడవుగా తయారవ్వాలి అనే శుభ ఆశను బాబ్దాదా ఉంచుకుంటారు. 108 మందే కాదు, బాబ్దాదా విశాలంగా అనుమతిని ఇస్తున్నారు. ఎంతమంది విజయులుగా కావాలి అనుకుంటే అంత పెద్ద విజయమాల తయారు కాగలదు. 108 అనే హద్దులోనికి రావద్దు. ఉన్నదే 108 మంది కదా, అందులో అయితే మేము రాలేము అనే మాట ఏమీ లేదు. తయారవ్వండి. విజయులుగా అయ్యేందుకు ఒక బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ గురించి అయితే సదా వింటూనే ఉంటారు, కానీ స్మృతి మరియు సేవలో బ్యాలెన్స్ ఉండాలి అని కోరుకున్నా ఎందుకుండదు? అర్థం చేసుకున్న కర్మలోనికి ఎందుకు రాదు? దీనికోసం మరొక బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ బ్యాలెన్సే బ్రహ్మ బాబాకు గల రెండవ ఆశ. మొదటిది తండ్రి పట్ల సమానంగా కావాలి అనే ఆశ. రెండవ ఆశ పరివారం పట్ల, ప్రతి బ్రాహ్మణాత్మ పట్ల కర్మలో సదా శుభభావన, శుభకామనలు ఉండాలి. కేవలం సంకల్పం వరకు లేక కోరుకోవటం వరకే కాదు, చాలామంది శుభభావన ఉంచాలి అనే కోరిక అయితే ఉండనే ఉంది, కానీ కర్మలోనికి వచ్చినప్పుడు మారిపోతుంది అని అంటారు. దీని విస్తారాన్ని ఇంతకు ముందు కూడా వినిపించాను. పరివారం పట్ల సదా శుభభావన, శుభకామనలు ఎందుకు ఉండవు? దీనికి కారణం ఏమిటి? ఉదాహరణకు, మీకు తండ్రితో హృదయపూర్వక స్నేహము, ప్రాణప్రదమైన స్నేహము ఉన్నాయి. ప్రాణప్రదమైన స్నేహానికి గుర్తు అది ఎప్పుడూ తెగిపోదు. బాబా పట్ల ఎవరు ఎంతగా అపార్థం కలిగించే మాటలు మాట్లాడినా, లేక ఎవరైనా వచ్చి వేరే ఎలాంటి విషయాలు వినిపించినా, లేక సాకారంలో స్వయం తండ్రి కూడా పిల్లలను తీసుకెళ్లేందుకు ఏవైనా సూచనలు లేక శిక్షణలు ఇచ్చినా, ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ శిక్షణలు లేక పరివర్తన కొరకు ఇచ్చే సూచనలు అపార్థాన్ని ఉత్పన్నము చెయ్యవు. బాబా ఏదైతే తెలిపిస్తారో అందులో కళ్యాణం ఉంది అనే భావన సదా ఉండేది మరియు ఉంటుంది. దీనివలన స్నేహం ఎప్పుడూ తగ్గిపోలేదు. ఇంకా స్వయాన్ని బాబా హృదయానికి సమీపంగా ఉన్నాము అని భావించారు. దీనినే హృదయపూర్వక ప్రాణప్రదమైన స్నేహము అని అంటారు. ఈ స్నేహము భావనను పరివర్తన చేసేస్తుంది. బాబా పట్ల స్నేహానికి గుర్తు సదా బాబా చెప్పారు, మీరు హాజీ అని అన్నారు. ఇలాగే బ్రాహ్మణ పరివారం పట్ల కూడా సదా హృదయపూర్వక స్నేహం ఉండాలి. భావనను పరివర్తన చేసే విధి ఉండాలి. అప్పుడే తండ్రి మరియు పరివార స్నేహంలో బ్యాలెన్స్, స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ స్వతహాగానే ప్రాక్టికల్గా కనిపిస్తుంది. కనుక తండ్రిపై స్నేహము అనే పళ్ళెం బరువుగా ఉంది, కానీ సర్వ బ్రాహ్మణ పరివారంపై స్నేహము అనే పళ్ళెం మారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు బరువుగా, అప్పుడప్పుడు తేలికగా అవుతుంది. కొందరి పట్ల బరువుగా, కొందరి పట్ల తేలికగా ఉంటుంది. కనుక తండ్రి మరియు పిల్లల స్నేహంలో బ్యాలెన్స్ ఉండాలి. ఇదే బ్రహ్మ బాబాకు గల రెండవ శుభ ఆశ. అర్థమైందా? ఇందులో బాబా సమానంగా అవ్వండి. స్నేహం యొక్క శ్రేష్ఠత ఎలాంటిదంటే, ఆ స్నేహంలో మీరు చేసిన లేక ఇతరులు చేసిన, ఇందులో ఇరువురికి సమానమైన సంతోషం అనుభవం కావాలి. ఉదాహరణకు, బాప్ దాదా స్థాపన కార్యార్థం నిమిత్తంగా అయ్యారు, కానీ పిల్లలను సేవలో
సాధీలుగా చేశారు. అయితే ప్రాక్టికల్లో తండ్రి కంటే పిల్లలు ఎక్కువ సేవ చేస్తారు, చేస్తూ ఉండినారు. కానీ బాబ్ దాదా సదా పిల్లలు సేవలో ముందుకు వెళ్ళటం చూసి స్నేహం కారణంగా సంతోషంగా ఉండినారు. పిల్లలు ఎందుకు సేవలో ముందుకెళ్ళాలి? నిమిత్తంగా అయితే నేను ఉన్నాను, నేనే వీరిని నిమిత్తంగా చేశాను అనే సంకల్పం కూడా ఎప్పుడు హృదయపూర్వక స్నేహంలో ఉత్పన్నం కాదు. ఎప్పుడు స్వప్న మాత్రంలో కూడా ఈ భావన ఉత్పన్నం కాలేదు. దీనినే సత్యమైన స్నేహము, నిస్వార్థ స్నేహము, ఆత్మీక స్నేహము అంటారు. సదా పిల్లలను నిమిత్తంగా ముందు ఉంచటంలో హర్షితంగా ఉండినారు. పిల్లలు చేసినా లేక తండ్రి చేసినా మై పన్ అనే భావన లేదు. నా పని, నా బాధ్యత, నా అధికారము, నా బుద్ధి, నా ప్లాను అనే భావన లేదు. స్నేహము ఈ నేను అనే భావనను తొలగిస్తుంది. మీరు చేసినా నేను చేసినట్లే, నేను చేసినా మీరు చేసినట్లే. శుభభావన లేక శుభకామనలను హృదయపూర్వక స్నేహము అంటారు. స్నేహంలో ఎప్పుడు నాది లేక పరాయిది అని అనిపించదు. స్నేహంలో ఎప్పుడు స్నేహంతో కూడిన సాధారణ మాటలు కానీ, అధికారంతో కూడిన మాటలు కానీ ఫీలింగ్లోనికి రానివ్వవు. వీరెందుకు ఇలా అన్నారు అనే ఫీలింగ్ రాదు. స్నేహితులు స్నేహ ఆత్మ పట్ల ఇలా అవుతుందా, ఇది అవుతుందా అనే అనుమానాన్ని ఉత్పన్నం చెయ్యరు. సదా స్నేహితుల పట్ల విశ్వాసం ఉన్న కారణంగా వారు తేలికగా మాట్లాడినా వీరు తప్పకుండా ఏదో అర్థంతోనే మాట్లాడతారు అని అనిపిస్తుంది. అర్థం లేనివిగా, వ్యర్థ మాటలుగా అనిపించవు. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ విశ్వాసం తప్పకుండా ఉంటుంది. స్నేహం లేకుంటే విశ్వాసం కూడా ఉండదు. కనుక బ్రాహ్మణ పరివారం పట్ల స్నేహం లేక విశ్వాసం కలిగి ఉండటం, దీనినే బ్రహ్మ బాబాకు గల రెండవ ఆశను పూర్తి చెయ్యటం అని అంటారు. ఎలాగైతే తండ్రి పట్ల స్నేహం కొరకు బాబ్ దాదా సర్టిఫికేట్ ఇచ్చారో, అలా బ్రాహ్మణ పరివారం పట్ల ఏదైతే స్నేహానికి పరిభాష వినిపించారో, ఆ విధి ద్వారా ప్రత్యక్ష కర్మలోనికి వచ్చి ఈ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఈ బ్యాలెన్స్ ఉండాలి. ఎంత స్నేహం బాబాపై ఉందో అంత పిల్లలపై కూడా ఉండాలి. ఈ బ్యాలెన్స్ లేని కారణంగా సేవలో ముందుకు వెళ్తున్నప్పుడు మీరే స్వయంగా సేవలో మాయ వస్తుంది అని అంటారు. అంతేకాక ఎప్పుడైనా వాతావరణాన్ని చూసి ఇలాంటి సేవ చేసే బదులు స్మృతులే ఉండడమే మంచిది, అందరినీ సేవ నుండి విడుదల చేసి బట్టీలో కూర్చోబెట్టండి అని కూడా అంటారు. మీ వద్ద ఇలాంటి సంకల్పాలు సమయ ప్రమాణంగా ఉంటాయి. వాస్తవానికి సేవ మాయాజీతులుగా చేస్తుంది, మాయను తీసుకురాదు. కానీ సేవలో మాయ ఎందుకు వస్తుంది? దీనికి మూల కారణం ఏమంటే పరివారంతో హృదయపూర్వక స్నేహం లేదు. పరివారం అనే దృష్టితో స్నేహం ఉంది, కానీ హృదయపూర్వక స్నేహం త్యాగ భావనను ఉత్పన్నం చేస్తుంది. అది లేని కారణంగా అప్పుడప్పుడు సేవ మాయారూపంగా అవుతుంది. ఎవరైనా 50-60 సెంటర్లు తెరిచేందుకు నిమిత్తంగా అయినా ఇలాంటి సేవను సేవా ఖాతాలో జమ చేయలేరు. ఎవరు ఎంత మాయ నుండి ముక్తులుగా యోగయుక్తులుగా అయ్యి సేవ చేస్తారో అంతే
సేవ ఖాతాలో లేక బాప్ దాదా హృదయంలో జమ అవుతుంది. కొందరి వద్ద రెండు సెంటర్లు ఉన్నాయి, అనగా చూసేందుకు రెండు సెంటర్ల ఇన్ఛార్జీగా కనిపిస్తారు. కొందరు 50 సెంటర్ల ఇన్ఛార్జిగా కనిపిస్తారు. కానీ ఒకవేళ రెండు సెంటర్లు నిర్విఘ్నంగా ఉంటే మాయ నుండి, అలజడి నుండి, స్వభావ సంస్కారాల ఘర్షణ నుండి ముక్తంగా ఉంటే రెండు సెంటర్లు ఉన్నవారి సేవా ఖాతా 50 సెంటర్లు ఉన్నవారి కంటే ఎక్కువగా జమ అవుతుంది. నాకు 30 సెంటర్లు ఉన్నాయి, 40 సెంటర్లు ఉన్నాయి అని సంతోషపడకండి. కానీ మాయ నుండి ఎన్ని సెంటర్లు ముక్తముగా ఉన్నాయి, సేవను పెంచుతూ మాయను కూడా పెంచుతూ ఉండే సేవ బాబా రిజిస్టర్లో జమ కాదు. మేమైతే చాలా సేవ చేస్తున్నాము, రాత్రింబవళ్ళు నిద్ర కూడా పోవటం లేదు, భోజనం కూడా ఒక్కోసారి తయారు చేసుకొని రాత్రికి కూడా తింటున్నాము, ఇంత బిజీగా ఉన్నాము అని మీరనుకుంటారు. కానీ సేవ జత జతలో మాయలో కూడా బిజీగా అయితే లేరు కదా. ఇది ఎందుకు జరిగింది, ఇది ఎలా జరిగింది, వీరెందుకు చేశారు, నేనెందుకు చేయలేదు, నా హక్కు, నీ హక్కు, కానీ బాబా హక్కు ఎక్కడికి వెళ్ళింది? అర్థమైందా? సేవ అనగా అందులో స్వయం మరియు సర్వుల సహయోగం లేక సంతుష్టత యొక్క ఫలం ప్రత్యక్షంగా కనిపించాలి. ఒకవేళ సర్వుల శుభభావన, శుభకామనల సహయోగం లేక సంతుష్టత ప్రత్యక్ష ఫల రూపంలో ప్రాప్తి కాకుంటే అందుకు కారణం ఏమిటి, ఫలం ఎందుకు లభించలేదు అని చెక్ చేసుకోండి. విధిని చెక్ చేసుకొని చేంజ్ చేసుకోండి. ఇలాంటి సత్యమైన సేవను పెంచటమే సేవను పెంచటం. నేను చాలా బాగా సేవ చేస్తున్నాను అని కేవలం మీ మనసును మాత్రమే సంతోష పెట్టుకోవద్దు. బాబా హృదయాన్ని సంతోషపరచండి. అంతేకాక బ్రాహ్మణ పరివారం నుండి హృదయపూర్వక ఆశీర్వాదాలు తీసుకోండి. దీనినే సత్యమైన సేవ అని అంటారు. చూపించేందుకు చేసే సేవ అయితే చాలా పెద్దదిగానే ఉంటుంది. కానీ ఎక్కడైతే హృదయపూర్వకంగా సేవ చేస్తారో అక్కడ హృదయపూర్వక స్నేహం యొక్క సేవ తప్పకుండా జరుగుతుంది. దీనినే పరివారం పట్ల బ్రహ్మబాబా ఆశను పూర్తి చేయటము అని అంటారు. ఇదే ఈరోజు జరిగిన ఆత్మీక సంభాషణ. మిగిలినది తర్వాత వినిపిస్తాము. ఈరోజు భారతవాసీ పిల్లలకు ఈ సీజన్లో చివరి ఛాన్స్ కనుక బాప్దాదా ఏం కోరుకుంటున్నారో దానిని వినిపించారు. ఒక విషయంలో పాస్ సర్టిఫికేట్ తీసుకున్నారు, ఇప్పుడు రెండవ సర్టిఫికేట్ తీసుకోవాలి. మంచిది, ఇప్పుడు బాబా ఆశల దీపాలు సదా వెలుగుతూ ఉండాలి. నలువైపులా ఉన్న సర్వ బ్రాహ్మణ కుల దీపకులు సదా బాప్ దాదాల శుభ ఆశలను పూర్తి చేసేవారు, సదా బాబా మరియు పరివారం పట్ల హృదయపూర్వక స్నేహంలో బ్యాలెన్స్ ఉంచుకునేవారు, సదా హృదయపూర్వక సేవ ద్వారా సేవా ఖాతాను ఎక్కువగా జమ చేసుకునేవారు, ఇలాంటి బాబా యొక్క శుభ ఆశల దీపాలకు సత్యమైన హృదయంతో చేసే సేవాధారులకు బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము డ్రామా పాయింట్ను అనుభవం చేయటం ద్వారా సదా సాక్షి తనపు స్థితిలో ఉండే అచల్ అడోల్ భవ. ఎవరైతే డ్రామా పాయింట్ యొక్క అనుభవీలుగా ఉంటారో వారు సదా సాక్షి తనపు స్థితిలో స్థితమై ఉండి ఏకరస అచల్ అడోల్ స్థితిని అనుభవం చేస్తారు. డ్రామా పాయింట్ను అనుభవం చేసే ఆత్మ ఎప్పుడు చెడులో చెడును చూడక
మంచినే చూస్తుంది, అనగా స్వకల్యాణం యొక్క మార్గం కనిపిస్తుంది. అకల్యాణ మార్గం సమాప్తం అయిపోయింది. కళ్యాణకారి తండ్రికి పిల్లలము, కళ్యాణకారి యుగము. ఈ జ్ఞానము మరియు అనుభవం యొక్క అథారిటీ ద్వారా అచల్ అడోల్గా అవ్వండి. స్లోగన్: ఎవరైతే సమయాన్ని అమూల్యమైనదిగా భావించి సఫలం చేస్తారో వారు సమయానికి మోసపోరు. ఓం శాంతి.